హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ ఆలు కుర్మని మనం దోశలో కానీ చపాతీలో కానీ లేదా పూరీలో కానీ అలాగే సమోసా కచోరీలో స్టఫింగ్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో కాస్త బటాని అలాగే కాస్త క్యారెట్ వేస్తే ఎంతో రుచిగా ఉంటుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా మనం ఒక రెండు ఆలుని తీసుకుని ఇలా బాయిల్ చేసుకుని పీల్ తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక దల్సరిగా ఉన్న కడాయి తీసుకుని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి వేడేవనివ్వాలి ఆయిల్ కాస్త వేడయ్యాక ఇందులో ఆవాలు వేసుకోవాలి వేసిన తర్వాత ఒక ఆనియన్ రెండు పచ్చిమిర్చి అలాగే రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి అలాగే సాల్ట్ వేసి రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి వేగిన తర్వాత ఇందులో చిట్కడు పసుపు వేసి మరొక రెండు నిమిషాలు వేగనివ్వాలి నాలు కుర్మను మనం మార్నింగ్ దోశలో కానీ పూరీలో కానీ వేడి వేడిగా ప్రిపేర్ చేసుకొని తినచ్చు ఈ ఉల్లిపాయలు ఇలా దగ్గరగా వేగాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుని ఇలా స్మాష్ చేస్తూ వేసుకోవాలి ఈ ఆలుని ఇలా మెత్తగా స్మాష్ చేస్తూ వేసుకోవాలి ఆలుని వేసుకొని ఉల్లిపాయ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా స్పూన్తో స్మాష్ చేస్తూ కలుపుకోవాలి అలాగైతే మనకి రుచి ఎంతో టేస్టీగా ఉంటుంది చివరిగా వన్ స్పూన్ ధనియ పౌడర్ వేసి కలుపుకోవాలి ధనియ పౌడర్ వేసాక ఇలా మిక్స్ చేసుకోవాలి అంతే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో ఎమ్మిగా ఉంటుంది